జై శ్రీమన్నారాయణ పద్నాలుగవ శ్లోకము శ్రీ విష్ణు స్తోత్రములో నుండి సర్వ సర్వస్సర్వ విద్భానుర్విష్సేనోజనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి ఓ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో సుమంత్రుడు లక్ష్మణునికి దూర్వాస మహాముని దశరథ మహారాజుకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ లక్ష్మణ దూర్వాసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దశరథ మహారాజా శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేస్తాడు నీ రాముడిని ఎవ్వరూ ఏ రకంగానూ ఓడించలేరు అట్లాంటి శ్రీరామచంద్రుడు అనేక దాన ధర్మాలు చేస్తూ అనేకమైనటువంటి యాగాలు చేస్తూ అశ్వమేధయాగాలు అనేకసార్లు చేస్తాడు ఆ రకంగా శ్రీరామచంద్రుడు అనేకమైనటువంటి రాజవంశాలను నిలబెడతాడయ్యా ద్వౌ పుత్రౌతు భవిష్యేతే సీతాయాం రాఘవస్యతు ఓ దశరథ మహారాజా శ్రీరామచంద్రునికి సీతయందు ఇద్దరు పుత్రులు కలుగుతారు అని దుర్వాస మహాముని గడిచినటువంటి విషయాలను రాబోయే విషయాలను దశరథ మహారాజుకు చెప్పిన తర్వాత ఇక దశరథ మహారాజు వారిద్దరికీ అభివాద్య మహాత్మానౌ పునః పురోత్తమం ఆయాత్ వారిద్దరికీ వశిష్ట దూర్వాస మహామునులకు ఇద్దరికీ నమస్కరించి తన నగరానికి వెళ్ళిపోయాడు ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత నేను కూడా వాటిని నా మనస్సులోనే పెట్టుకున్నాను లక్ష్మణ నా అన్యథా భవిష్యతి ఇక ఆ ముని చెప్పినట్టే జరగక తప్పదు అని నాకు తెలుసు అయితే ఆ ముని ఇంకేం చెప్పాడంటే శ్రీరామచంద్రుడు తన ఇద్దరు కుమారులకు అయోధ్య రాజ్యానికి పట్టాభిషేకం కాకుండా మరొక చోట పట్టాభిషేకం చేస్తాడు అని కూడా చెప్పాడు లక్ష్మణ ఇక నువ్వు రాముని గురించి కానీ సీతమ్మని గురించి కానీ దుఃఖించకయ్యా ధైర్యంగా ఉండు అని అనగానే ఇక లక్ష్మణస్వామి కూడా సరే అని సంతోషంగానే ఉన్నాడు ఇక సుమంత్ర లక్ష్మణులు ఇద్దరూ వారి ప్రయాణాన్ని సాగిస్తూ సూర్యాస్తమయానికి కేసినీ నదీ తీరాన్ని చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే మళ్ళీ బయలుదేరారు మధ్యాహ్నానికి అయోధ్యా నగరానికి చేరుకున్నారు చేరుకునేసరికి లక్ష్మణునికి మళ్ళీ ఒక్కసారిగా దుఃఖము మనస్సులో పొంగి వస్తోంది బాధ బాధగా ఉంది నేను ఇప్పుడు వెళ్ళి నా రామునికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగానే రామభవనము రానే వచ్చింది చంద్రుడి లాంటి తెల్లనైనటువంటి ప్రశాంతమైనటువంటి శ్రీరామచంద్ర భవనాన్ని లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పద్నాలుగవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సర్వస్సర్వ విద్భానుర్విష్క్సేనోజనార్దన వేదో వేద విధవ్యంగో వేదాంగో వేదవిత్ ఓం सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण